अलवाल पुलिस ने तीन शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जो कि कई सारे गैर कानूनी सरगर्मियों, चोरी चकारी के और नशे के आदि मुलविस बताए जा रहे हैं। एसीपी के रामलू ने अलवाल पुलिस स्टेशन में मुनाक़िदा एक प्रेस कॉन्फ्रेंस में केस से जुड़ी तमाम तर तफसीलात बताई और मुलजिमीन की भी शिनाख्त करवाई और बताया कि मुलजिमान ने आसान तरीके से जल्द और ज्यादा पैसा कमाने की खातिर इस तरह की गैर कानूनी सरगर्मियों का इर्तिकाब किया। इसके बाद से ये लोग कारें किराए पर लेकर मुखफिल मकानात को निशाना बना रहे थे। नवंबर के दूसरे हफ्ते में बीएन रेड्डी नगर चारलापल्ली में चोरी की वारदात पेश आई थी। चोरी का माल लेकर ये लोग गोवा जाने के बाद जवाहर नगर के अलवाल इलाके में कई सारी गैर कानूनी सरगर्मियां अंजाम देते हुए तमाम पांचों दोस्त एक घर में रहकर चोरी की वारदातें अंजाम देते थे। इस हद तक केस की तफ्तीश और तफ्तीश करने वाले अलवाल पुलिस ने शाम को मच्छा बोलाराम में पांच में से तीन मुलजिमान को उस वक्त गिरफ्तार कर लिया जब वो मशकूक हालत में घूम रहे थे। इनके पास से 32.6 तोला सोने के जेवरात, 4 किलो चांदी के जेवरात, एक लॉट जब्त करते हुए मुलजिमान को गिरफ्तार कर लिया गया और दिगर दो मफरूर मुलजिमान की तलाश भी शुरू कर दी गई है। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त बंडा विजय कुमार उमर 28 साल, दूसरा मुलजिम सुरासुरा कृष्णा वामशी उमर 26 साल, तीसरा मुलजिम चिगुरला सतीश उमर 30 साल, जबकि इस खसूस में मजीद दो मुलजिमान तेजा और श्रवण पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात DTV9 के साथ। వెల్కమ్ టు ప్రెస్ మీడియా. మా దగ్గర 18th నాడు చిన్న దొంగతనం జరిగింది. 18 to 24 రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఉదయం వచ్చేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి బేస్ చేసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్రైమ్ టీమ్ సీన్కి వెళ్ళారు. సీన్ అబ్జర్వేషన్ చేశారు. అది దొంగతనం జరిగిందని తెలిసింది. దానికి సంబంధించి సంబంధిత కొన్ని టీమ్స్ ఉంటాయి, మరి క్లోజ్ టీము అలాంటివి తీసుకుని వచ్చేసి అన్ని ఇన్స్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళు 18th నాడు అయిన దాన్ని దృష్టి పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఈ టీం మీద ఒక 3 టీములు తయారు చేసేసి వాళ్ళ గైడ్లైన్స్లో 3 టీములుగా విడిపోయి ఏరియాలో చెక్ చేయడం జరిగింది. దీనికి మాకు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్గా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా 21వ తారీఖున నిన్న సాయంత్రం 5 గంటలకి నిందితులను మన మచ్చబొల్లారం ఏరియాలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటే మన వాళ్ళ కారు ఆపేసి గుర్తించేసి ఆ కారును ఆపేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు తెరపడితో సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని ఆపేసి లోపల సెర్చ్ చేస్తే ఒక ఆర్నమెంట్స్ దొరికినాయి. కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ దొరకడం వల్ల వాటి గురించి అడిగితే వాళ్ళు తెరపడితో సమాధానం చెప్పడం వల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. అయితే అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే పంచుల సమక్షంలో వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకొని మిగతా ఏమేమి చేశారని చెప్పగా వాళ్ళు మిగతా దీనికంటే ముందు మొత్తం దీంతో పాటుగా 5 కేసులు చేశారు. ఒకటి రెండేమో అల్వాల్ ఏరియాలో మన ఏరియాలో జరిగినాయి. ఇంకా 2 జవహర్ నగర్ ఏరియాలో 2 కేసులు, ఇంకోటి చెల్లపల్ల ఏరియాలో 1 కేసు జరిగింది. అయితే మనకు దొరికిన 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కేసుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు 3 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే చెల్లపల్లిలో చేసిన నేరంలో ఇంకొక నేరస్తుడు మరియు జవహర్ నగర్ ఏరియాలో చేసిన దాంట్లో ఇంకో నేరస్తుడు, ఇద్దరు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు. మనకు 3 దొరికారు. అయితే వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము రిమైనింగ్ ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీ ఉందో దాని కొరకు ఎక్కడుందని చెప్పేసి అనగా మా అంబటాస్ చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వాళ్ళు చూపిన దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర రిమైనింగ్ గోల్డ్ ఐటమ్స్ దొరికినాయి. మొత్తం అభినందితేగా టోటల్ 32.6 తులాస్ గోల్డ్,
మరియు 4 కిలోల సిల్వర్ ఐటమ్స్, ఒక ల్యాప్టాప్ దొరికింది. టోటల్ కలిసి దాంతో పాటుగా కారు క్రైమ్ వెహికల్ ఏదైతే ఉందో క్రైమ్ వెహికల్ కూడా మేము డిటైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో అక్యూజ్డ్ వచ్చేసి విజయ్ కుమార్, బండ విజయ్ కుమార్, ఇతడు కార్పెంటర్ పనిచేస్తాడు. తర్వాత సురసుర కృష్ణ వంశీ అనే పిల్లడు స్టూడెంట్, ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, 26 ఇయర్స్. మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసి మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాడు. తర్వాత ఇంకోయన సతీష్, ఈయన వీళ్ళ నాన్న కూరగాయల వ్యాపారం చేస్తారు, వెజిటబుల్ బిజినెస్, అయితే ఈయన సపోర్ట్ చేస్తుంటాడు ఈయన. కానీ ఇక రెగ్యులర్గా కాకుండా జూలై ఎదిగడము వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు ఈ వీళ్ళతో పాటు మిగతా ఇద్దరు మొత్తం అందరు కలిసేసి ఒక 4 నెలల క్రితం కలుసుకొని ఒక తాగిన మైకంలో వీళ్ళు తాగడానికి బానిసలు అయిపోయారు, మత్తుకు అలవాటు పడి వీళ్ళు వీటి జలసాలు చేయడానికి డబ్బు కావాలంటే ఏం చేద్దామని అంటే దొంగతనం చేయాలి, అది ఇళ్లలో లాక్ బ్రేక్ చేసేసి సంపాదించుకొని జలసాలు చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు మొదట చెర్లపల్లిలో చేశారు. దాంట్లో వచ్చిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ను అమ్మేసి అవి తీసుకొని గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసేసి అది ఖర్చు పెట్టుకొని వచ్చారు. తర్వాత వీటిని కూడా ఇప్పుడు నిన్న జరిగిన దొంగతనంలో దొరికిన వస్తువులు కూడా కొన్ని తీసుకొని అమ్ముకోవడానికి బయటకు వస్తుంటే ఆ పోలీసులకు దొరికినారు. దానివల్ల ఇదంతా బయటపడింది. ఓకే.